మీరు మొబైల్లో గేమ్స్ ఆడటం ఇష్టపడేవారైతే నోకియా ఫోన్లో స్నేక్ గేమ్ని తప్పకుండా ఆడే ఉంటారు. ఈ గేమ్ని ఎలా తయారు చేశారో, ఎవరు తయారు చేశారో తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడైతే పబ్జి ఫ్రీ ఫైర్ గేమ్స్కి ఎక్కువ క్రేజ్ ఉంది, కానీ అప్పట్లో ఈ గేమ్కున్న క్రేజే వేరే లెవెల్. ఈ గేమ్ పాపులర్ అవ్వడానికి 5 ఏళ్లు పట్టింది. 1976లో బ్లాకేడ్ అనే ఓ 2 స్నేక్స్ గేమ్ ఉండేది. దాని నుండి ఇన్స్పైర్ అయ్యి 1997లో నోకియాలో ఇంజనీర్ అయిన తానేలీ అర్మాంటో సింగిల్ స్నేక్ గేమ్ని డిజైన్ చేశారు. నోకియా 6110 తో ఈ గేమ్ ని లాంచ్ చేశారు. ఆ గేమ్ అంత సక్సెస్ అవ్వలేదు. తర్వాత కొంచెం మోడిఫై చేసి 2000లో నోకియా మోస్ట్ సక్సెస్ఫుల్ ఫోన్ అయిన నోకియా 3310 లో మళ్ళీ లాంచ్ చేశారు. అప్పుడు ఈ గేమ్ వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్ అయింది. ఈ గేమ్ ద్వారా మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీలో పెద్ద రెవల్యూషన్ మొదలైంది. 2005లో తానేలీ అర్మాంటోకి అవార్డు కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మీలో ఎంత మందికి ఈ గేమ్ అంటే ఇష్టం నాకు కమెంట్స్ లో చెప్పండి.